హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కరోనా కొత్త వేరియంట్ JN1 మరోసారి కూడా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పుడైతే సింగపూర్లో చూసుకుంటే చాలా విస్తృతంగా ఇది ప్రబలుతుంది. సో ఇండియాలో కూడా వచ్చింది, మన కేరళలో, ఉత్తరప్రదేశ్లో, వీటిలో చూస్తున్నాం. మరి ఏంటి సార్, ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం? మళ్ళీ లాక్డౌన్ ఏర్పడే ఛాన్స్ ఉందా? ఇప్పుడైతే దీని తీవ్రత ఎలా ఉంది సార్? అంటే ఈ తీవ్రత ఎలా ఉందో విషయం పక్కన పెడితే, మొదట జాగ్రత్త అయితే తెలియజెప్పాలి. భయభ్రాంతులకు లోన్ చేయకూడదు. బీయింగ్ యాజ్ మీడియా ఆర్ సోషల్ మీడియా, ఎవరు ఏ పర్సన్ అయినా కూడా భయభ్రాంతులు లోన్ చేయకుండా జాగ్రత్త, జాగ్రత్త భయం నాస్తి అంతే కదా. జాగ్రత్తగా ఉంటే భయం ఉండదని. ఇంకా సో అలా కాకుండా ఇంకోటి ఏంటంటే, దీనిపై పూర్తి స్థాయి నిష్ణాతులు ఎవరూ లేరు అన్న అభిప్రాయం అండి ప్రపంచంలో. ఎందుకంటే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 2019 డిసెంబర్ కల్లా చైనాలో ఫస్ట్ మరణం నమోదైంది. ఒక డాక్టరే చనిపోయారు అని కూడా మనకు తర్వాత వార్తలో తెలిసింది. అది మనకు వచ్చేసరికి ఫిబ్రవరి మార్చి అయింది. మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రకటించారు కదా. ప్రకటించిన తర్వాత ఎక్కడెక్కడ అన్నీ స్తంభించిపోయాయి. అంతగా ఏం లేదు, ఎక్కడో ఎవరో కరోనా ఉంటే చనిపోయారు, ఏదో అయింది. పెద్దగా మరణాలు అయితే సంభవించలేదు. బట్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు అవ్వచ్చు, ప్రజలు పాటించిన జాగ్రత్తలు అవ్వచ్చు, ఏదైతేనే 2020 అయిపోయింది. 21 సెకండ్ వేవ్ వచ్చింది. మార్చ్, ఏప్రిల్, మే ఇంచుమించు సంవత్సరం తర్వాత 2020 అలాగే మెల్లమెల్లగా థియేటర్స్ అవి ఆల్మోస్ట్ ఆల్ జూన్ ఆగస్ట్ వరకు కూడా విడతల వారీగా లాక్డౌన్లు పెట్టారు. ఉదయం ఇన్ అవర్స్, మధ్యాహ్నం ఇన్ అవర్స్, సాయంత్రం ఇన్ అవర్స్ అన్నట్టు. ఆ తర్వాత 2000 అదే దీని మీద లైట్ తీసుకున్నారో మరి నిజంగా విజృంభించిందో తెలియదు. కానీ 2021 మాత్రం సెకండ్ వేవ్ చాలామందిని కోల్పోయాం, చాలామంది నష్టపోయాం. అంటే సుమారుగా ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు రిలేషన్స్లో కానీ ఎవరో ఒకరు చనిపోవడం జరిగింది. అంత సివియర్గా జరిగింది. అప్పుడు భయభ్రాంతులునయ్యారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ కనుక్కున్నారు, వ్యాక్సినేషన్ వచ్చింది, వ్యాక్సినేషన్ వేసుకున్నారు. ఆ వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత 1వ డోసు 2వ డోసు వరకు పర్వాలేదు. బూస్టర్ డోసు వేసుకున్నాక మళ్ళీ ఆ బూస్టర్ డోసు వేసుకున్న వాళ్ళకి ఇంకొంత కొన్ని రకాల ఇంపాక్ట్లు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఎక్కువగా వెన్నుముకు సంబంధించిన కానీ తుంటి ఎముకు సంబంధించినవి, అది కూడా 30 నుంచి 35 వరకు ఎక్కువ సఫర్ అవుతున్నారని, రకరకాల కొంతమంది స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయని బూస్టర్ డోసు వల్ల. అంటే కోవాక్సిన్, కోవిషీల్డ్ రకరకాల వచ్చాయి కదా, కోవాక్సిన్ వేసుకున్నా అదే వేసుకోవాలని, కోవిషీల్డ్ వాళ్ళు కోవిషీల్డ్ వేసుకోవాలి. కానీ బూస్టర్ డోసు వచ్చేసరికి కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు కోవిషీల్డ్ తీసుకోవాలి, కోవిషీల్డ్ వాళ్ళు కోవాక్సిన్ వేసుకోవాలని రకరకాలుగా వార్తలు వచ్చాయి. బట్ ఎవరు ఏ డాక్టర్ గారు కూడా పూర్తిగా అది అంటది కొత్త వేరియంట్. ఇప్పుడు కరోనా అన్నారు, తర్వాత ఒమిక్రాన్ అన్నారు, ఆ తర్వాత డెల్టా అన్నారు, ఆ తర్వాత ఒమిక్రాన్ XBB అనేదో అన్నారు, ఇప్పుడు JN1 అనేదో అంటున్నారు. రకరకాలుగా అండి, ఏది కూడా పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయకపోతున్నారు. అయితే రెండో వేవ్కి వచ్చేసరికి, మొదటి వేవ్కి వచ్చేసరికి ఎలా ఉండేదంటే, దగ్గు, జలుబు, జ్వరము తీవ్రంగా రావడం, దాంతోపాటు బాడీ పెయిన్స్, మెల్లమెల్లగా శ్వాస తగ్గిపోవడము, నోటికి రుచి తెలియకపోవడము, ఎట్లాంటివన్నీ వస్తే ఒక 15 రోజులు 18 రోజుల వరకు ఉండే మనిషిని బాగా ఏం తినాలనిపించేది కాదు. అంటే ఆ సెకండ్ వేవ్లో నేను కూడా బాధితున్నాయి. ఇంకేమి ఆలోచనతో ఏం ఉండేది కాదు, ఏం తినాలనిపించేది కాదు, రకరకాలుగా ఉండేది. బట్ ఇప్పుడు JN1 ఏదైతే ఉందో అది ఆల్రెడీ 7 వరకు మరణాలు సంభవించాయి మనకి. ఫ్రమ్ టుడే ఇవాళకి ఒక సుమారుగా 2000 కేసులు కూడా నమోదయ్యాయి ఇండియా పరంగా యాక్టివ్గా. ఈ ఒక్కరోజే 120 కేసెస్ వరకు యాక్టివేట్ అయ్యాయట, అంటే లిస్టు ప్రకారం. బట్ WHO అయితే హెచ్చరిస్తూనే ఉంది దేశాలకి, దేశాలు కూడా, దేశ రాజధాని కూడా, రాష్ట్రాలన్నిటి కూడా లేఖ రాసేయి, జాగ్రత్తలు తీసుకోండి, RT-PCR టెస్టులు చేసి ఏదైతే ఉందో అది కిట్లు రెడీ చేసుకోండి అని వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచన చేస్తుంది. ఎక్కడికక్కడ బెడ్లు అన్ని రెడీ చేసి పెట్టండి అన్నట్టుగా. బట్ ఈ సింప్టమ్స్ ఏంటంటే, జ్వరము ఉండదు, దగ్గు ఉండదట, బట్ జలుబుగా ఉంటుంది, ఎక్కువగా ఫ్లమ్ము, న్యూమోనియా అట్లాంటివి ఎక్కువగా రీచ్ అవ్వడం, ఎక్కువగా ఉండే అవసరం అవకాశం, తర్వాత నెక్ పెయిను, వెన్నుముక పెయిన్ ఇలాంటివి వచ్చే అవకాశమే కనిపిస్తుందట. అది ఏ స్థాయిలో ఎంత తీవ్రంగా ఉంటుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు పరిశీలన చేసిన వాళ్ళు కూడా ఎంతవరకు చేయగలుగుతారు కొత్త కొత్తగా, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బయో వార్ అండి. ఒక బాంబులో, ఆటం బాంబు లేదంటే కత్తులో, తుపాకీలో, రైఫిల్స్తో చేసే యుద్ధం కాదు, బయో వార్ ఇది. మనుషులకు మెల్లగా ఎక్కించేసి వాళ్ళని చంపేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ మన వాతావరణం అవ్వచ్చు, లేదా భారతీయ సంస్కృతి, మన తిండి కల్చర్ ఏదైతే ఉందో దానివల్ల కూడా కొంతమంది సర్వైవ్ అయ్యారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెకండ్ వేవ్లో భయం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళని దగ్గర చేరనివ్వక, వాళ్ళని ఎవరు చూడడానికి వెళ్లకుండా,
పక్క బెడ్ వాళ్ళు చనిపోయేసరికి సాయంత్రం 6 వరకు మాట్లాడి 8 o'clock లేడంటే చనిపోయాడంటే ఈ పక్క బెడ్ వాడికి ఎలా ఉంటుంది? 101 కొడుతుంది అసలు. అలా అలాగే చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే ఒక అడ్వాంటేజ్, చిన్నపిల్లలకి ఏమీ కాదు అనే ఒక భరోసా ఉంది. ఎందుకు? వాళ్ళకి వ్యాక్సినేషన్ నడుస్తూనే ఉంటుంది, పైగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రం ఎవరికి ఇంపాక్ట్ జరగలేదు. ఇంతవరకు అటువంటి మరణాలు కూడా ఎక్కడ సంభవించలేదు. ఒకటి ఆరా ఏవో ఉన్నాయి కానీ అవి ఏవో సమ్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల జరిగినవే తప్ప. సో ఇప్పుడు కూడా డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఇదైపోయారా లేదంటే దీనివల్ల అయిపోయారా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియదు. దాని పోస్ట్ మార్టము చేయలేదు. అది చేసిన వాళ్ళు మళ్ళీ డాక్టర్ బతుకుంటాడో లేదో తెలియదు. రకరకాలు కాకపోతే అందరూ జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ పెట్టుకొని మళ్ళీ చేయాలి, గుంపులు గుంపులుగా ఉండే దగ్గర ఉండొద్దు అనే ఒక అభిప్రాయంతో అందరూ ఉంటే బెటర్. ప్రభుత్వాలు కూడా ఎంతవరకు పనిచేస్తాయి, ఎంతవరకు వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు, ఎంతవరకు సపోర్టివ్గా ఉంటారు చెప్పండి. వాళ్ళు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగానే నీరు తాగించలేరుగా. సో అంత చెరువు వరకు తీసుకెళ్తారు, ఆ నీరు తాగే పని మందంటే మనం జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని ఎక్కువ మళ్ళీ ఒక్కసారి ఫ్రీడమ్ అయిపోయింది కదా రేపు న్యూ ఇయర్ క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి అవుటింగ్లు డేటింగ్లు గట్రా పెట్టుకుంటే మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయని నా అభిప్రాయం. సార్ అలా ఉండబోతే లాక్డౌన్ అయితే చెయ్యరు, బట్ మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత చాలామంది చాలా రంగాల్లో నష్టపోయారు, చాలామంది ఉద్యోగాలు కోల్పోయి కొంతమంది అయితే కొన్ని కొన్ని రంగాల్లో వాళ్ళు మూత వేశారు, మూతపడ్డాయి, చాలా ఇబ్బంది పడ్డారు, రోడ్డు పడ్డారు. ఒకటి కాదు, అన్ని రంగాలకి సెగ తగిలింది. ఒక్క ఫార్మా ఫీల్డ్ తర్వాత మెడికల్ సంబంధించి కిరాణా నిత్యావసరాలకు సంబంధించి వరకు బాగానే ఉన్నాయి కానీ మిగతా అన్ని రంగాలు కూడా చాలా వరకు నష్టపోయాయి. సో లాక్డౌన్ పెట్టకుండా ఉండాలి అంటే ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండేలాగుంటే బెటర్గా ఉంటుంది నా అభిప్రాయం. బట్ కేంద్రం WHO కూడా ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేసింది. కేంద్రం కూడా రాష్ట్రాలకి లేఖలు రాస్తూ ఆ సెక్రటరీలతో మాట్లాడిస్తూ హెచ్చరిస్తుంది, అలర్ట్ చేస్తుంది. మిగతా అంతా మారాల్సింది, చేయాల్సింది ప్రజలే. వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతారు? కొంతవరకే కదా చేయగలుగుతారు, మిగతా చేయాల్సింది ప్రజలే. కాబట్టి వీలయ్యా ఏం కాదులేమేమో పట్టించుకోమని తిరిగితే మళ్ళీ ఏది ఎటు దారితీస్తుందో తెలియదు కదా. ఎవరు పూర్తి స్థాయి నిష్ణాతులు లేరు ఇందులో. ఎవరికి కూడా దీని గురించి చెప్పేవాళ్ళు కానీ కూడా దీని గురించి ఇలా అయితే ఇలా జరుగుతుందని చెప్పేవాళ్ళు కూడా ఏం లేదు. కాబట్టి మ్యాక్సిమం మారాల్సింది, జాగ్రత్తలు పాటించాల్సింది మనమే. కాబట్టి ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, అంతకుముందు ఒమిక్రాన్ అని ఒక వేరియంట్ వచ్చింది, సో చాలా డేంజరస్ అని. ఇప్పుడు ఈ JN1 దానికన్నా డేంజరా లేకుంటే ఎలా సార్? అదే అంటున్నారండి, దానికన్నా డేంజర్ అని చెప్తున్నారు. ఒమిక్రాన్ తర్వాత డెల్టా వేరియంట్ కానీ తర్వాత ఒమిక్రాన్ XBB వేరియంట్ కానీ వీటన్నిటితో పోల్చితే ఇది డేంజర్ అనే చెప్తున్నారు. దీనికి సిమ్టమ్స్ కూడా ఉండవు, సడన్గా ఇంపాక్ట్ అయిపోతుంది, లంగ్స్కి ఇంపాక్ట్ అవుతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. అదే అంటున్నాను, ఇది దాని మీద విశ్లేషణ చేయడానికి కానీ లేదంటే ఇలా అయితే ఇలా ఉంటుంది, ఈ సిమ్టమ్స్ ఇదే కరెక్టు, ఈ సిమ్టమ్స్ ఇదే, దీని ఫైనలైజ్ అనే చెప్పే పరిస్థితి ఎక్కడ లేకుండా ఉంది. అది వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చెప్తున్నారు కదా బయోవారు, ఇది ఎప్పుడు చూడని ఊహించని వైరస్ ఇది. సో పరీక్షలు అయితే జరుగుతున్నాయి, దాని మీద వ్యాక్సినేషన్ కూడా చేశారు. వ్యాక్సినేషన్ కూడా చాలా లోపాలు ఉన్నాయిగా, దాని పడన వాళ్ళు కొంతమంది ఇంపాక్ట్ అయ్యారు, కొంతమంది సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి, కొంతమంది డిసీజ్స్ వచ్చాయి. వాళ్ళని ఎంతకన్నా ఏదో ఒకటి ప్రజల్ని మనుషుల్ని రక్షించాలనే తాపత్రయంతో చేస్తారు ఆ రీసెర్చ్ వాళ్ళు, R&D వాళ్ళు. బట్ ఇలాంటి రకరకాల వేరియంట్స్ వచ్చేసరికి వాళ్ళని ఎంతవరకు చేయగలరు చెప్పండి. ఇది ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ అలాగ రికవరీ ఆప్షన్స్ కానీ లేదంటే ప్రిస్క్రిప్షన్ కానీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. బట్ అంతవరకు జాగ్రత్తలు పాటించాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలే. ఒకరికొకరు సహాయపడుతూ ఎంకరేజ్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ప్రభుత్వాలు కూడా ఎక్కడెక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తే, బట్ మళ్ళీ మాస్కులు పెట్టుకునే తరుణం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. అందరూ మాస్కులు పెట్టుకోవాలి. ఒక పెట్టుకోకపోతే ఏం కాదులే, ఇవలాంటి చాలా చూసాం, ఒమిక్రాన్ వచ్చింది, డెల్టా వచ్చింది, XBB ఏదో వచ్చింది, ఇవన్నీ కాదు అవి అలాగే చెప్తారు అబ్బాయిలు అని లైట్ తీసుకోవద్దు. సామాన్యులు అలాగే మాట్లాడుతుంటారు కొంతమంది, పోనీ నువ్వు జనాలకు వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, ముఖం మీద తగ్గేయడం తుమ్మేయడం కాకుండా కనీసం చెయ్యి అడ్డు పెట్టుకుని తగ్గితే తుమ్మినా ఆ ఇంపాక్ట్ కానీ అది కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది, దాని తీవ్ర స్థాయి ఏ విధంగా ఉంటుందని కూడా తెలియదు. బట్ ఆల్రెడీ సెకండ్ వేవ్లో ఇట్లా భారీ నష్టం జరిగింది కాబట్టి అందరికి కూడా మరొకసారి హెచ్చరించి చెప్తుంది కేంద్రం. మనం కూడా దాన్ని సీరియస్గా తీసుకొని కొంతలో కొంతైనా పాటిస్తే ప్రాణ నష్టం నివారించవచ్చు, తగ్గించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.